ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పేరు పొందిన జానారెడ్డి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయరట అతి సుదీర్ఘ కాలం కేబినెట్ మంత్రిగా అంటే సుమారు పదహారేళ్ల పాటు పనిచేశారు ఆరు సంవత్సరాల పాటు నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో పది సంవత్సరాల పాటు కాంగ్రెస్లో వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ శాసనసభలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో నోముల నరసింహయ్యపై ఓడిపోయారు గతంలో ఉన్న చలకుర్తి నియోజకవర్గం నుంచి మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచ్చవి చూశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో తేదేపా అభ్యర్థిగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తేదేపాను వీడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నాగార్జునసాగర్ శాసనసభ స్థానం నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలుపొందారు కుందూరు జానారెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రయాణం పదహారు సంవత్సరాల పాటు మంత్రిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రాబోయే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు రానున్న సాధారణ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కుమారుడు జేవీరెడ్డి పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి ఇక జేవీరెడ్డి తన దరఖాస్తును సమర్పించగా రఘువీర్ రెడ్డి కూడా తన దరఖాస్తును నేడు సమర్పించనున్నారు ఇక కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డి రాజకీయ వారసత్వంపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి